అప్పుడే అయిపోలేదు షేర్ ఖాన్ ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా మారింది రామోజీరావు పరిస్థితి ఆయనకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి రాజగురు రామోజీరావుకు మరో గట్టి షాక్ తగిలింది ఏపీసీఐడి కఠిన చర్యలు దిశగా అడుగులేస్తోంది ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్స్ అవినీతిపై సీఐడి ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే చైర్మన్ రామోజీరావుతో పాటు ఎండీ శైలజా కిరణ్ పై కేసులు నమోదయ్యాయి విచారణ సైతం జరుగుతోంది ఏకంగా రామోజీ ఇంటికి వెళ్లి మరీ సీఐడి అధికారులు విచారణ జరిపారు 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సైతం అటాచ్ చేశారు ఆయన కోడలు ఎండీ శైలజా కిరణ్ సైతం ప్రశ్నించారు మార్గదర్శి వ్యవహారంలో జరిగిన అవినీతిని అణువణువున బయటకు తీస్తున్నారు మార్గదర్శి వ్యవహారంలో జరిగిన అవినీతిని అణువణువున బయటకు తీస్తున్నారు ఈ క్రమంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామోజీ తన అనుకూల మీడియాతో దర్యాప్తు సంస్థ సిఐడి పై దుష్ప్రచారం చేయిస్తున్నారు అబద్ధాన్ని నిజం చేయడం నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించడం రామోజీరావుకు వెన్నతో పెట్టిన విద్య తన చేతిలో ఉన్న మీడియాతో ప్రభుత్వాలు పాలకులతో ఒక ఆట ఆడుకున్నారు చివరకు నందమూరి తారక రామారావును సైతం క్షమించలేదు పతన మంచన నిలబెట్టడంలో రామోజీదే యాక్టివ్ రోల్ నేటి సీఎం జగన్ కూడా రామోజీరావు బాధితుడే రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే జగన్ పై అబాండాలు వేయడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు అదే జగన్ చేతిలో రామోజీ అవినీతి పరుడిగా నిలబడ్డారు కక్కలేక మింగలేక కేసు నుంచి బయటపడలేక చివరకు అంపసయ్యపై కనిపించారు ఇప్పుడు ఏకంగా దర్యాప్తు సంస్థ సిఐడి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అనుకూల మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు దీనిపై సిఐడి సీరియస్ అవుతోంది సీరియస్ యాక్షన్ కు దిగుతోంది రామోజీరావుతో పాటు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు నోటీసులు జారీ చేసే పనిలో పడింది ఉద్దేశపూర్వకంగా సిఐడి ప్రతిష్టను దిగజార్చేలా ఇరువురు వ్యవహరిస్తున్నారని వారిపై న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిఐడి సిద్ధమవుతోంది ఈ కేసులో బయటపడే మార్గం లేక ఇటువంటి చర్యలకు దిగుతున్నారని భావిస్తున్నారు ఇప్పటికే ఈ కేసు విషయంలో రామోజీ చంద్రబాబును ప్రయోగించారన్న వార్తలు వస్తున్నాయి మొన్నటికి మొన్న అమిత్ షాను చంద్రబాబు కలిసింది రామోజీరావు కోసమేనని ప్రచారం జరిగింది ఆ ప్రయోగం విఫలం కావడంతో ఇప్పుడు ఏకంగా సిఐడిని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు దీంతో రాష్ట్ర అత్యున్నత సంస్థ మేల్కొంది చట్టపరంగా న్యాయపరంగా రామోజీ చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో ఉంది